Hey viewers, welcome to my channel. Ee roju meeku Doublekaameeta recipe chupistanandi. Ee sweet chaala tasty ga untadi, chaala easy recipe. First manam bread ni ee anchulu cut cheseskovali anamata. Ee anchulu teesesi ila cubes kinda cut cheskovali. Ila cut cheskunna tarvata next process meeku ippudu chupistanu. Let's start. కడాయిలో ఆయిల్ పెట్టి ఆయిల్ని బాగా వేడెక్కిందాక చూడండి. వేడెక్కిన తర్వాత మనం ఈ క్యూబ్స్ ఉన్నాయి కదా వీటిని ఇలాగ వేసేద్దాం. రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక కపాలో పెట్టుకొని పాలు వేడి చేసుకోవాలన్నమాట. కొంచెం మరిగి చిక్క పడాలి. చిక్క పడిన తర్వాత మనం ఇందులో షుగర్ వేద్దాం. షుగర్ వేసి షుగర్ బాగా ఇందులో కలవాలన్నమాట. అప్పటి వరకు ఇలాగ కలపండి. ఈ పాలు మొత్తం చిక్క పడాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో నెయ్యిని యాడ్ చేద్దాం. ఇలాచీలు, జీడిపప్పు, బాదం పప్పు ఇందులో వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేయండి. పాలు బాగా చిక్కబడిపోయినాయి కదా. దీన్ని ఊరికే కదపకుండా ఇలాగే ఉంచాలండి. కదిపితే మళ్ళీ ఇది మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది. ఇది ఇలా 5 minutes వదిలేస్తే ఈ పాలు ఉన్నాయి కదా ఇదంతా బ్రెడ్ పీసెస్కి పట్టుకొని అప్పుడు మనకి స్వీట్ రెడీ అవుతుంది. చూడండి ఇది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. తీసుకొని చూడండి ఎంతో టేస్టీగా ఉండే డబుల్కామీట రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ శారదా షైనింగ్ అవుట్.